चैनल इन वैरायटी कूर चेस्तुन्नानु अंडि सूपर टेस्ट गोर चिक्कुडुकाय कोत्तिमीर कूर अल्लम पच्चिमिर्ची कोत्तिमीर वेसिन कूर अंडि इदि चाला बागुंटुंदि इप्पुडु उन्न परिस्थितुल्लो अल्लम बागा तिनालनि अंटुन्नारु कदा ई कूरकि सूपर गा उंटुंदंडि दानि कांबिनेशन दानि टेस्ट अद्दरिपोतुंदि दानि ए विधंगा तयारु चेसुकोवालो चूद्दामंडि गोर चिक्कुलु मन इष्ट मन एटना कटो पड़व का कटो मन इष्ट ने अर केजी दी तगन उप टमाटोलूक मूड दीकना टमाटा नीन वेस्ना सूपर का उ दाने टेस्ट तरवा खारा की तगन पचिमिपका अंगल मुख अल्लम अल्लम तरवा करवेपाक पोप की मेनपु आवा जील एंडमिपकाय तर को कहना कदा को नाग कटल पस इंग ने मुझे बांडी स्टवीद पटे अंदर नून वेसी स्टवेको नून वेड़ेक्की मन दींट वेद फस्ट పసుపు పసుపు వేసిన తర్వాత ఇంగువ నేను అన్ని కూరల్లోకి నేను ఇంగువ వేస్తానండి పసుపు ఇంగువ కంపల్సరీగా వేస్తా కొంచెమైనా సరే ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేస్తున్నా నేను ఈ గోర్చికొడ ముక్కలు వేసాను ఈ పోపులో వేసాక ఒక నిమిషం మనం మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఇవి మన ఇష్టం అవి ఉడికించైనా వేసుకోవచ్చు లేకపోతే నేనైతే డైరెక్ట్ గానే వేస్తుని వేసి కూర చేస్తున్నానండి ఉడికించైనా వేసుకోవచ్చు మన ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఇప్పుడు కారం అన్నాను కదా ఈ మిక్సీ జార్ లో అల్లము పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసి అంటే ఈ దీనికి మాత్రమే ఉప్పు వేయండి మళ్ళీ మనం ముక్కల్లో ఉప్పు వేద్దాము దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం ఇప్పుడు ముక్క మగ్గిందండి ఇప్పుడు కొంచెం ఈ టమాటాలు కూడా వేసేస్తాను అందులోనే వేసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తా కొద్దిగా ఉప్పు వేయాలి చూసుకొని వేయండి సమానంగా అందులోనే వేస్తాము మనం ఈ కొత్తిమీర పేస్ట్ లోనే వేసాము ఇందులో కూడా వేస్తున్నాము చూసుకోండి కొద్దిగా నీళ్లు చల్లుకుందాం మూత పెట్టేసి అవి ముక్కలు మగ్గేంత వరకు మనం వేడి చేద్దాం చూద్దామండి కూర ఎంత వరకు మగ్గిందో ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది ఇది ఇప్పుడు ఇందులో మనం ఈ పేస్ట్ వేసేద్దాం కొత్తిమీర పేస్ట్ వేసాం బాగా కలపాలి ఇది
ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించాలండి नील पोदा नील पोयंटे को पेस्ट कदा अभी मोतम इनको पटना मुखल की पटना कोसम नील अंत अंत मी नील अवसर लेकिन मन को आलरे मन की अभी मुखल उड़की మూత పెట్టేసి మనం మగ్గనిద్దామండి ఇదంతా మీడియం లోనే మనం కుక్ చేయాలి మీడియం హై లోనే కుక్ చేయాలి అన్నమాట ఇప్పుడు ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం అయిపోయిందండి కూర సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం కమ్మటి వాసన వస్తుందండి చాలా చాలా బాగుంది కూర రెడీ అయిపోయిందండి సర్వింగ్కి చాలా టేస్టీగా ఉండే కూర చాలా తొందరగా కూడా రెడీ అయిపోయే కూర పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇది అంత రుచిగా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్